నేను ఇతో మాట్లాడాలి. కంగారు పడు, అందరూ నిద్రపోతున్నారు. చాలా రిస్క్ తీసుకుంటున్నా. తప్పదు, నేను మాట్లాడాలి. చెప్పు. సలీంని కాంటాక్ట్ చేద్దానా? అవును, సలీం గురించి నీకు తెలియదు ఇంద్రా. నాకు తెలుసు, వాడు అసలే మంచోడు కాదు, చాలా డబుల్ గేమ్ ఆడతాడు. నన్ను స్రవంతిని చంపబోయింది వాడే. చంపమన్నది మీ బాబానే కదా? కాదు, అదే చెప్తున్నాను ఇంద్రా, బాబా నన్ను చంపుతున్నాడు. బాబాకి తెలియకుండా వీడే మమ్మల్ని అటాక్ చేశాడు. అలా అని మీ బాబా చెప్తున్నారు? బాబాకి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. బాబా వద్దన్నా కూడా వాడు చంపబోయాడు, అందుకే బాబా వాడి చెయ్యి నరికి ఇకంచి తరిమేశాడు. ఇది నిజం కావచ్చు ఇక్బాల్, ఇదంతా నిజమే కావచ్చు, కానీ ఈ విషయాలతో నాకు సంబంధం లేదు. సలీంకి పాప ఎక్కడుందో తెలుసు, నాకు ఆ ఇన్ఫర్మేషన్ కావాలి, దట్స్ ఇట్. మనం కనుక్కుందా ఇంద్రా? లేదు, అంత తీరిగా కూర్చుని కనుక్కునే టైం లేదు. ఇంతకాలం పాపని సవంతి కోసం ప్రాణాలతో ఉంచారు, ఇప్పుడు అలా ఉంచాల్సిన అవసరం లేదు. ఏ నిమిషానైనా తనకు తనకు అసలు ఈ పాటకి ఏమన్నా చేశారేమో. నేను వెంటనే కనుక్కోవాలి ఇక్బాల్, నేను అసలు ఇక్కడికి వచ్చిందే అందుకు. పాప సేఫ్గా ఉంది ఇంద్రా. నీకెలా తెలుసు? నేను పాపను చూశాను. ఎప్పుడు, ఎక్కడ? నువ్వు వచ్చే ముందే బాబా చూపించారు. విల్సన్ చూపించారా? అయితే పాప ఎక్కడుందో నీకు తెలుసా? లేదు, తెలిస్తే ఇంతవరకు ఊరుకుంటానా? నన్ను ఒక చోట వెయిట్ చేయమని చెప్పి పాపను తీసుకొచ్చి చూపించి పట్టుకెళ్ళిపోయారు. పాప ఎలా ఉంది ఇక్బాల్? బాగుంది, చాలా ముద్దుగా ఉంది. ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఇక మీదట ఎలా ఉంటుందో కదా. ఇక ముందు కూడా ఏమీ అవ్వదు, తను సేఫ్గానే ఉంటుంది. ఎలా చెప్పగలవు? బాబా నాకు మాటిచ్చారు. బాబా మాట తప్పరు, ముఖ్యంగా నాకిస్తే తప్పరు. నీ బాబా మీద నీకు నమ్మకం ఉండొచ్చేమో, కానీ నాకు లేదు ఇక్బాల్. నేను సలీంని కలుస్తాను. ఇష్టం ఇంద్రా, కానీ జాగ్రత్త. ఓకే. మంచినీళ్ళు తాగడానికి వెళ్ళాను.
ఏంటిలా చేస్తున్నాను, ఎందుకు కాల్ చేసిందో. కాల్ చేసినట్లున్నావు. అవును, సారీ డిస్టర్బ్ చేశానా? ఇట్స్ ఓకే, ఏంటో చెప్పు. నువ్వు పాపని చూసావట, ఇంద్ర చెప్పాడు. అవును. ఎలా ఉంది ఇక్బాల్? బాగుంది. సన్నగా ఉందా? కొంచెం. ఆరోగ్యంగానే ఉంది కదా? ఎవరు పోలికలు వస్తున్నాయి? ఏం, కానీ నాకు నీలా అనిపించింది. నవ్వుతోందా? నిన్ను చూసి నవ్విందా? నాకు చూడాలనుంది, నా చేతుల్లో ఎత్తుకుని ముద్దు చేయాలనుంది. ఐఎమ్ సారీ శ్రవంతి, పాపం నాకిమ్మని చాలా రకాలుగా అడిగాను. ఎలాగైనా నీ దగ్గరికి చేర్చుదాం అనుకున్నాను, కానీ బాబా ఒప్పుకోలేదు. ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. నువ్వు ట్రై చేస్తావని తెలుసు. అసలు ఆయన పాపం నీకెలా చూపించారు? నేను ప్రాధేయపడ్డాను. పాపకేం చేయనని ప్రామిస్ కూడా చేశారు. నువ్వు ఇంద్ర భయపడకండి, తనకేం కాదో. థ్యాంక్ యూ. యు వెల్కమ్. ఐ మిస్ యూ ఇక్బాల్. ఆ రోజు నువ్వు వచ్చి ఏదేదో అని వెళ్ళిపోయావు, చాలా బాధపడ్డాను. అదంతా నిజమేనా ఇక్బాల్? అవును. నా మనసు ఎందుకో ఒప్పుకోవడం లేదు. అంతా అబద్ధం అనిపిస్తోంది. ఇక్బాల్ అలా ఎప్పుడూ మాట్లాడలేడనిపిస్తోంది. బాయ్ శ్రవంతి. శ్రవంతి, ఏమైందమ్మా? ఏడుస్తున్నావే? ఏమైందిరా? ఒక మంచి స్నేహితుడు, ప్రాణంలా ఉండేవాడు, ఎందుకో చాలా దూరంగా వెళ్ళిపోయాడంటే, కావాలనే మా బంధాన్ని తెంచాలని చూస్తున్నాడు.
బంధం తెగిపోయినా మనిషి చనిపోయినంత బాధగా ఉంటుంది కదా అంటే కొన్ని బంధాలు ఎంత తెంచుకోవాలనుకున్నా తెగవు శ్రవంతి. మంచి స్నేహితుడంటున్నావు కదా, ఎక్కువ దూరం పోలేడు, తిరిగి వచ్చేస్తాన్నే, నువ్వు బాధపడకు. ఏంటమ్మా? ఒకసారి నేనేదో వాగాను, ఇక్బాల్ ఇల్లొదిలి వెళ్ళిపోయాడు, రాత్రంతా ఇంటికి రాలేదు, ఇంకెప్పుడు రాడేమోనని నేను బాధపడుతుంటే రాఘవమ్మ గారు అచ్చం ఇలాగే అన్నారు, మీరంత మంచి స్నేహం కదా, తప్పకుండా తిరిగి వస్తాడు అన్నారు. తెల్లారేసరికల్లా ఇక్బాల్ నా కళ్ళెదురుగా ఉన్నాడు. ఇప్పుడు అలాగే అవుతుంది, ఇక్బాల్ తిరిగి వస్తాడు, నాకు తెలుసు ఇక్బాల్ తిరిగి వస్తాడు. వద్దు, ఆగండి. ఎందుకు కొట్టావేంద్రా? ఎందుకంటే నీలాగా దొంగ దెబ్బ తీయడానికి నేను పిరికివాణ్ణి కాదు కాబట్టి. అందరి ముందు చెప్తున్నాను రామచందర్, నీ కథ ముగిసింది, ఇట్స్ ఓవర్. నీ లైఫ్ మొత్తం జైల్లో కూర్చుని భజన చేసుకునేలా చేస్తాను, దట్స్ ఏ ప్రామిస్. అంత సీరియస్ గా ఏం ఆలోచిస్తున్నావు రాము? ఏం డిసైడ్ చేసుకున్నావు బాబాయ్? దేని గురించి? ఆ ఇంద్రా గురించి. వాడొచ్చి బెదిరించి వెళ్ళినప్పటి నుండి మీరు ఈ టాపిక్ ఎత్తలేదు. బిజీగా ఉన్నాను కదరా. ఇప్పుడు ఫ్రీగానే ఉన్నారు కదా బాబాయ్. చెప్పండి బాబాయ్, ఆ ఇంద్రా విషయం ఏం చేద్దాం? ఏమీ చెయ్యొద్దు. అదేంటి బాబాయ్? ఇంద్ర ఒక్కడే అయ్యుంటే వాడిని క్షణాల్లో అంతం చేసేవాడిని, కానీ వాడికి సపోర్ట్ ఉంది, విల్సన్ సపోర్ట్ ఉంది, కాబట్టి ప్రస్తుతానికి వాడిని వదిలేద్దాం అనుకున్నాను. మీరు ఈ విషయం గురించి మాట్లాడకుండా తప్పించుకు తిరుగుతున్నప్పుడే అనుకున్నాను మీరు ఇలాంటిది ఏదో అంటారని. ఎందుకు బాబాయ్ భయమా? వాడికి విల్సన్ సపోర్ట్ ఉందని భయపడుతున్నారా? మనకు భయమేంటి బాబాయ్? మీరు పవర్లో ఉన్నారు, మీరు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. ఏదో ఒక దొంగ కేసులో వాళ్ళని జైల్లో పెట్టించి మరో 20 ఏళ్ళు వాళ్ళని బయటికి రాకుండా చేయగలరు, వాణ్ణి ఊరికమ్మము ఎక్కించగలరు. మీరేమైనా చేయగలరు, మీకు భయమేంటి బాబాయ్? ఇది భయం కాదు రామ, లౌక్యం. పవర్లో ఉన్నాను కాబట్టి ఒక్కో అడుగు చూసుకుని వేయాలి.
అనవసరమైన కాంట్రోవర్సెస్ ఇరుక్కుంటే నా రాజకీయ జీవితం సమాధైపోతుంది. నాకు ప్రతీకారం కన్నా పదవి ముఖ్యం రాము. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా అదే ముఖ్యం. దీన్ని చేజార్చుకునేలా నేనేదీ చెయ్యను. ఇంద్రాకి సమాధి కడితే మీ రాజకీయ జీవితం సమాధి అయిపోతుందా? ఏం మాట్లాడుతున్నారు బాబాయ్? ఇంతవరకు మనం ఇలాంటి పనులు ఏదీ చేయలేదా? చేశాం రాము, కాదన్న. కానీ ఇది వేరు. ఇక్కడ విల్సన్ ఉన్నాడు. మనం ఇంద్రని ఏదైనా చేస్తే విల్సన్ ఊరుకోడు. ఇంతవరకు ఇందరికి మనకు మధ్య జరిగిందంతా తవ్వితీసి మీడియా చేతుల్లో పెడతాడు. మీడియా మనల్ని చెండాడుతుంది. అదీకాక అతనికి సెంట్రల్ లెవెల్లో కూడా కనెక్షన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా నా పదవికి ఎసరు పెడతాడు. చెప్పాను కదా, ఈ ప్రపంచంలో నాకన్నింటికన్నా పదవి ముఖ్యం. కాబట్టి ప్రస్తుతానికి ఇందరికి మనం దూరంగా ఉండటం మంచిది. అంటే జరిగిందంతా మర్చిపోయి వాడిని వదిలేయమంటారా? చేతగాని మనల్ని చేతులు కట్టుకుని కూర్చోమంటారా? అంతేనా బాబాయ్? పూర్తిగా వదిలేమని ఎక్కడంటున్నాను. ప్రస్తుతానికి దూరంగా ఉండమంటున్నాను. కొంతకాలం పోనీ, ఆ తర్వాత చూద్దాం. నీకే కాదు నాకు కూడా వాడి మీద పగ ఉందన్న సంగతి మర్చిపోకు. ఏదో ఒకరోజు వాడి మీద తప్పకుండా ప్రతీకారం తీర్చుకుందాం. లేదు బాబాయ్, ఏదో ఒక రోజు కోసం ఎదురు చూసేంత సహనం నాకు లేదు. మీకు మీ పదవి ముఖ్యమేమో కానీ నాకు ప్రతీకారం ముఖ్యం. మీ పదవికి ఏ ప్రాబ్లం రాకుండా నా ప్రతీకారం తీర్చుకుంటా. ఐఎమ్ సారీ బాబాయ్, మీ మాట వినట్లేదు. సర్వస్వం తెలుసా?